ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచి తిని, ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగు వ్రాయబడి ఉండెను, మర్మము వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను, మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను ఏసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండుట చూచి తిని. నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా ఆ దూత నాతో ఇట్లనెను, నీవేలా ఆశ్చర్యపడితివి, ఈ స్త్రీని గూర్చిన మర్మమును 7 తలలను 10 కొమ్ములను గలిగి దాన్ని మోయుచున్న క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను. నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగముండెను గాని ఇప్పుడు లేదు, అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు, మరియు 7 రాజులు కలరు. 5 కూలిపోయిరి, ఒకడున్నాడు కడమవాడు ఇంకను రాలేదు, వచ్చినప్పుడు అతడు కొంచెం కాలం ఉండవలెను. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైనా ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒకడునై ఉండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 రాజులు, వారిది వరకు రాజ్యమును పొందలేదు గాని ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండినవారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను జన సమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసము భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు. దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయము గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే.